వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతుల్లో ఇద్దరు యువతులు ఉన్నారు. వేగంగా దూసుకువచ్చిన కారు అదుపు తప్పి జిల్లాలోని కల్వకుర్తి మండలం మార్చాల సమీపంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు మహబూబాబాద్కు చెందిన కిరణ్ మయి, పిఏపల్లికి చెందిన శిరీష, కొండమల్లెపల్లి అన్నేపక అరవింద్ గా పోలీసులు గుర్తించారు. వెల్దండ మండలం బండోనిపల్లి గ్రామంలో జరిగిన స్నేహితుడి వివాహానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ముగ్గురు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయాల పాలైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కల్వకుర్తి పోలీసులు తెలిపారు. వేగంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.